ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి తాబేదారులు వారి మీడియా వారి దత్తపుత్రులు పెద్ద ఎత్తున ఇది అన్యాయమని అక్రమమని కేవలం కక్షతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసిందని ఇది రాజకీయ కక్ష తప్ప దీనిలో ఏ విధమైనటువంటి వాస్తవం లేదని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు దానితో పాటు వారి కుటుంబ సభ్యులు లోకేష్ గారు బ్రాహ్మణి గారు భువనేశ్వరి గారు అదేవిధంగా బాలకృష్ణ గారు ఇలా వారి కుటుంబానికి సంబంధించిన వారు పెద్ద ఎత్తున గగ్గోలు చేసే కార్యక్రమం చేశారు ఏదో ఉద్యమం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు సహజం వారు ఆ విధంగా ప్రవర్తించడం ఎంత దుర్మార్గుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డా చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా జరిగితే అయ్యో అమ్ము అని అరవటం అనేది సహజమైనటువంటి అంశం అది రక్త సంబంధానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ అర్థం కానిటువంటి అంశం ఏమిటంటే రక్త సంబంధీకులు పెద్ద ఎత్తున గొడవ చేసే కార్యక్రమం చేస్తే రక్త సంబంధం ఏమి లేనటువంటి వ్యక్తులు కొంతమంది చాలా పెద్ద ఎత్తున వారికన్నా ఎక్కువగా గగ్గోలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయన ఎవరో కాదు ఒక ప్రత్యేక పార్టీని పెట్టి మాది ఒక ప్రత్యేక పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా గందరగోళానికి గురవుతా ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే వారి కుటుంబ సభ్యులు కన్నా కూడా ఎక్కువ గందరగోళానికి పాలవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్డు మీదకి వచ్చి పడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుంటే ఆయన కుమారుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రోడ్డు మీద కూర్చున్నాడు అంతవరకే ఈయనైతే రోడ్డు మీద పొడుకుని గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేశారు దీన్ని ప్రజలు ఆలోచించాలని ప్రజలకన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి వారు జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు సైనికులు జనసైనికులు సైనికులు వీరమహిళలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా వారు నేను కోరుతూ ఉన్నా నిన్న సర్వసభ్య సమావేశాన్ని కూడా పెట్టారు దానిలో నాదేళ్ల మనోహర్ గారు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు నాదేళ్ల మనోహర్ గారు తన ఉపన్యాసానంతరం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు గురించి ప్రస్తావన చేసి ఒక తీర్మానాన్ని కూడా తీసుకున్నారు తీర్మానానికి అందరూ షౌట్స్ కొట్టమన్నారు అక్కడికి కూర్చోవడం అందరూ షౌట్స్ కొట్టారు పాపం ఇన్ని సంవత్సరాల నుంచి వహసారి ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను పవన్ కళ్యాణ్ వెంట మన మనోహర్ గారు నడవటం ప్రారంభించి ఐదు సంవత్సరాలు ఈ తీర్మానం కోసమే పాపం వేచి ఉన్నాడు కాసుకొని ఉన్నాడు అవకాశం వచ్చింది ఆ తీర్మానం చదివేశారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో వస్తారట ఇక్కడ తీర్మానం చదివారు పద్నాలుగవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళి వచ్చి బయట మీటింగ్లో ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఏం అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క కలిసే వస్తుంది ఇప్పుడు దాకా ఈ నిర్ణయం తీసుకోలేదు నేను ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను వచ్చి అబద్ధం ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం కన్నా కూడా ఆ పార్టీ నాయకుల్ని ఆ పార్టీ కేడర్ని మోసం చేసేటటువంటి మాట అది అప్పుడే తీసుకున్న నిర్ణయాన్ని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తున్నావు మీ ఇద్దరు కలిసే వస్తారని చెబుతున్నాం కలిసే రావాలని కూడా మా కోరిక దానిలో ఏ విధమైన సందేహమూ లేదు మీరు కలిసి వస్తారని తెలుసు కలిసి వస్తేనే దానిలో మజా ఉంటుందని తెలుసు కలిసి వస్తేనే ఓడించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మేము కూడా ఉద్దేశపూర్వకంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఈ సందర్భంలో తీసుకున్నాను మొన్నటిదాకా దాకా ఆలోచన చేశాను అనేటువంటి మాట మాట్లాడి వారి కేడర్ని తప్పుదో పట్టించాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని ఇది జన సైనికులు ఆలోచించవలసిందిగాను నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడారు ఏది మాట్లాడినా ఒకటైతే వాస్తవం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన పదాలు కానీ చూస్తే ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది ఆ రోజు మాట్లాడుతూ పొత్తు అనౌన్స్ చేసే ముందు ఆ తర్వాత అనుకుంటాను ఏమన్నాడు ఒకవైపున బాలకృష్ణ మరొక వైపున లోకేషు వీరిద్దరి మధ్యన నిలబడి నేను ఇలా చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వే అంటున్నాడు అంటే ఏంటిదని అర్థం వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం తప్పని వీళ్ళిద్దరి మధ్యన నుంచోటం జన సైనికులు ఒప్పుకోరని జనసైనికులు అంగీకరించరని వీళ్ళిద్దరి మధ్యన నేను నుంచుని ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి పొత్తు అనౌన్స్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చూపించి వారి జనసైనికుల్ని మోసం చేయాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి ఆలోచించుకోండి మీరు ముఖ్యంగా జన సైనికులు ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఏమవుద్దా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమవుద్ది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని విముక్త ఆంధ్రప్రదేశ్ని సృష్టించడమే వారి కోరికట దానికోసమే కలిశారట రెండు అంకెలు గెలిస్తే ఏదైనా కొత్త అంకె వస్తుంది రెండు సున్నాలు కలిస్తే ఏమవుద్ది ఇంకొక సున్నా వస్తుంది అంతకు మించి ఏమీ కాదు రాబోయే కాలంలో మీరే చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పాలా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా మోస్ట్ మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో మోస్ట్ అన్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా కాదు ఎందుకంటే నువ్వు ఎవరితో ఉన్నావు అప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నావు అసలు ఎందుకు పెట్టుకున్నావు నీకు తెలుసా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటారు కానీ ఎన్నికలు అయిపోగానే పొత్తు పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు కూడా ఎన్డీఏలో కొనసాగుతూ ఉన్నాడు ఎన్డీఏలో ఒక భాగస్వామి నీకు ఒక పార్లమెంట్ సీట్ లేకపోయినా ఒక అసెంబ్లీ సీట్ లేకపోయినా నువ్వు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ మొన్న మోడీ గారు పిలిస్తే వారి ఆహ్వానం మేరకు ఎన్డీఏ సమావేశానికి కూడా వెళ్ళి ఫోటో దిగి వచ్చావు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు ఎన్డీఏలో ఉన్నాడా ఇండియా టీంలో ఉన్నాడా అక్కడ లేడు ఇక్కడ లేదు గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు నువ్వు ఆయనతో పొత్తు పెట్టుకునే ముందు నీకు నిజంగా నైతిక విలువలు తెలిసి ఉంటే నైతిక విలువలు పాటించాలనేటువంటి రాజకీయంగా నీకు ఆ అవగాహన ఉంటే నువ్వు ఎన్డీఏతో సంప్రదించాలి లేదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వీటితో నువ్వు పొత్తు పెట్టుకోవాలి ఇప్పుడు వెళ్ళి సంప్రదిస్తాడట మోడీ గారు మోడీ గారిని అమిత్ షా గారిని నైతిక విలువలు లేవు నీకు రాజకీయంగానూ నీకు నైతిక విలువలు లేవు వ్యక్తిగతంగానూ నీకు నైతిక విలువలు లేవు ఎందుకంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటావు మరొక పార్టీతో కూడా చేతులు కలుపుతూ ఉంటావు నిజ జీవితంలో కూడా అంతే నీకు నైతిక విలువలు ఎక్కడో చెప్పు ఒకరితో మ్యారేజ్ చేసుకుంటావు సంసారం చేస్తుంటావు మరొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్లోకి వెళ్తుంటావు ఇది జీవితంలో కూడా జరిగేటటువంటి సత్యాలయం ఇవన్నీ కూడా ఇవాళ్ళ కూడా అదే కార్యక్రమాన్ని ఇవాళ నువ్వు చేస్తున్నావు దురదృష్టవశాతాన్ని మనం చేస్తున్నావు అందువల్ల మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక అంశం అన్ మ్యామ్ నమ్మడానికి వీల్లేదు ఎప్పుడు ఎవరితో ఉంటాడో నమ్మడానికి వీల్లేదు వీళ్ళతో ఉంటాడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ సందర్భంగా మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే ముఖ్యంగా జన సైనికులకు మనవి చేసేది ఒక్కటే వీర మహిళలకు మనవి చేసేది ఒక్కటే ఈ పొత్తు బ్రహ్మాండంగా ఉందట ఇవాళ ఈనాడులో కూడా వచ్చింది మోస్ట్ ఏంటి హిట్టా చెప్పాడు సూపర్ హిట్ రిలీజ్ కాకుండా సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు అక్కడ చదువుతున్నాడు సూపర్ హిట్ అంట జన సైనికుల్ని అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు మిళితమైపోయారంట సూపర్ హిట్ అయిపోయిందంట సక్సెస్ అయిపోయిందంట ఇది అట్టర్ ఫ్లాప్ అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఏమనుకుంటున్నారు జన సైనికులు నేను అడుగుతా ఉన్న జన సైనికులు అందరూ అనుకునేది ఒకటే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అవడానికి నేను ఏమైనా సిద్ధంగా ఉన్నా నిన్నగా చాలా స్పష్టంగా చెప్పేశాడు నా అంతిమ కోరిక ముఖ్యమంత్రి కాదు పదవి కాదు ఏ నీ అంతిమ కోరిక చివరి కోరిక రాజకీయాలు నీ కోరిక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం విచ్ ఈస్ ఇంపాసిబుల్ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు పొత్తు నిర్ణయం వలన జనసేన పార్టీ ప్రాణం తీశావు తెలుగుదేశం పార్టీకి ప్రాణం పొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు కేవలం జనసేన పార్టీ యొక్క ప్రాణం తీయటమే నీ అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయటం నీ వల్ల కాదు విముక్త ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ని సృష్టించటం కూడా నీ వల్ల కాదు అనే విషయాన్ని నువ్వు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు కాదు గొప్ప విషయాన్ని ఏమని ఈసారి మన జనసేన అసెంబ్లీకి వెళ్తుంది అబ్బా జనసేన అసెంబ్లీకి వెళ్ళటం కోసం ఆయన ఈ తంటలనే పడేది ఈసారి మా జనసేన అధికారంలోకి వస్తుంది అని అనుకుంటున్నారు అక్కడ కొంతమంది జనసైనికులు పాపం అమాయకులు నువ్వేమో ఈసారి అసెంబ్లీలోకి వెళ్తాము అన్నాడు వాళ్ళు ఇంకో మాట అన్నాడు నిన్న ఆయన ఎవరు నాదేళ్ళ మనోహరు అసలు మా పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళటానికి ఇష్టం లేదండి అందుకని ఓడిపోవడానికి బెటర్ అనుకున్నాడు అని సింగిల్గా వెళ్ళడానికి ఇష్టం భయమా అని నాకు అర్థం కాలేదు సింగిల్గా వెళ్ళడానికి అరే నాకు అర్థం కాదు ఏందా కొండందు వెలికిన పెట్టినట్టు పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నడిపి పదే సంవత్సరంలో అంటున్నాడు మేము ఈసారి అసెంబ్లీకి వెళ్తాం అంటున్నాడు ఏం నాకు అర్థం కాలే అదే నీ గోలు అసెంబ్లీ నీ గోలు ఒకటే చచ్చిపోతుంది అనుకుంటే ఆ తెలుగుదేశాన్ని ప్రాణం పోద్దామని నువ్వు చావాలని కూడా నిర్ణయించుకున్నావు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాయన అన్ని నేరాలు చేసి ఆ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు నువ్వు కూడా వెళ్ళి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకో జరిగేది అదే తప్ప మరొకటి కానే కాదు నేను మనవి చేస్తున్నాను నేను మీ ద్వారా జన సైనికులకి వీర మహిళలకి చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు జనసేనను సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప జనసేనను బతికించేటటువంటి కార్యక్రమాలు కాదు దీనిలో మా పాత పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో బాగా ఎలగబెట్టినాయని ఒక ఆయన ఉన్నాడు తెలుసుగా మీకు నాదెల్ల మనోహర్ గారు ఆయనే కాసు కూర్చున్నాడు ఈ తీర్మానం రావటం కోసం వీళ్ళిద్దరికీ కలపటం కోసం ఈ సమయం దొరికింది కలిపాడు శ్రీమద్ రమారమణ గోవిందో తప్ప ఇక మార్గమే లేదు ఏమన్నా నాకు తెలియగలుగుతాను ఈ దేశంలో బీజేపీ పెద్ద పార్టీ అంటారా మన పవన్ కళ్యాణ్ గారిది పెద్ద పార్టీ అంటారా ఈయన పొత్తు పెట్టుకుని ఆయన వెళ్ళి మనం మాట్లాడతాడంట వాళ్ళు ఒప్పుకుంటారంట ఏం నాకు అర్థం కాల ఏం వాళ్ళ గొడవ వాళ్ళది నాకేం అభ్యంతరం లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన వెళ్ళి అమిత్ షాతోనూ అదేవిధంగా మోడీ గారితో ఒప్పించేంత శక్తివంతుడైతే మాకేం అభ్యంతరం లేదు ముగ్గురే కలిసే రమ్మనండి మాకేంటి దానిలో కాకపోతే ఇది నైతికత అని అడుగుతా ఉన్నా నువ్వు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాయని నువ్వే చెప్పుకుంటున్నావు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి తెలుగుదేశం పార్టీతో సీట్లు అడ్జస్ట్మెంట్ ప్రకటించావు ఇది నైతికమా అనైతికమా నా ఇష్టం అండి మా పార్టీ మా ఇష్టం అంటే పోండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఇది రాజకీయ నైతికత కాదు అతనికి వ్యక్తిగత నైతికతే లేదు ఇక్కడ రాజకీయ నైతికత ఎక్కడ వస్తుంది ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ పెళ్లి చేసుకుంటాడు అక్కడ సంసారం చేస్తాడు ఇది ఆయన నైతికత ఇక్కడ పొత్తు పెట్టుకుంటాడు అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఇమ్మోరల్ మోస్ట్ అండ్రిలేయబుల్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఈజ్ పవన్ కళ్యాణ్